మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డూకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. రాజకీయంగా పెద్ద ఎత్తున టర్న్ చేసుకుని భక్తులు కూడా తీవ్రంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక పేరుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రం ఎప్పటి నుంచో కాపాడుతూ వస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇన్ని దారుణాలు చూసిన తర్వాత కూడా ఇంకా ఉపేక్షిస్తుందా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు సార్? ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు హనీమూన్ పీరియడ్కి 4వ తారీఖు వెలువడిన ఫలితాలు తాత్కాలిక ముగింపు పలికినాయి. అరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100,000 కోట్ల డబ్బు ఉంది, కావాల్సినంతటి మీడియా సపోర్ట్ ఉంది, కావాల్సినంతటి వ్యూహకర్తలు ఉన్నారు, ఆయనకి జాతీయ స్థాయిలో అండదండలు అందించే పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి ఏం డోకా లేదు, ఇవాళ కాస్తే మళ్ళీ రేపు ఆయనే వస్తాడు అన్న నమ్మకంలో వాళ్ళ శ్రేణులు కొంతవరకు ఉన్నారు. ఎందుకు ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ పెద్దలు వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటే, రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఎంత బలమైన నాయకుడిగా చలామణైనా ఆయనకి నిత్యం లోపల మనసులో గిలిగా ఉండే అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే నా మీద 11 CBI కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల విచారణ నుంచి తాత్కాలికంగా నేను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్నా కదా, రేపు రోజున ఏదో ఒక రోజు నాకు ఇవి ఏకుమేకగా మార్చడానికి ఆస్కారం ఉంది కదా, 9 ED కేసులు ఉన్నాయి కదా నా మీద, ట్రంక్ పెట్టేల కొద్దీ సిబిఐ వాళ్ళు నా మీద సాక్ష్యాధారాలు కోర్టులకు సబ్మిట్ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి కదా, నా వెనక ఒక జైలు జీవిత చరిత్ర ఉంది కదా అని చెప్పని ఆ గిల్టీనెస్, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నిత్యం ఆయన్ని దహించుతూ ఉండేది. వాళ్ళ శ్రేణులు ఆయనకి ఎంత టెలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆయన సొంతంగా ఒక బహిరంగ సభా వేదిక నుంచి కానీ ఒక మీడియాతో కానీ స్వతహాగా విషయ పరిజ్ఞానంతో అడ్రస్ కూడా చేయలేకపోయాడు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప, అంటే స్వయం ప్రకాశితుడుగా చలామణి కాలేకపోయాడు. ఆయన 4 కూర్చున్న ఆ మధ్య ఇప్పుడు దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి గారి సమక్షంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగితే అక్కడ మిగిలిన ముఖ్యమంత్రులందరూ ఒకరితో మాట్లాడుకుంటున్నారు, ఈయనెవరు పలకరీటల్లా, ఈయనెవరితో కలవలేకపోతున్నాడు, అక్కడ కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటా పక్కాళ్ళందరూ ఇంకా బిత్తరచూపులు చూసుకుంటా మనం వీడియోలు చూసాం వాటిని. అదే సందర్భంలో ఎవరైనా ఆయన కలవటానికి వచ్చినా, ఈయన ఎవరన్నా పరామర్శలకు వెళ్ళినా కూడా ఈ చేతిలో చెయ్యి ఇట్లా పెట్టుకొని, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంటుంది ఈయన ఆత్మవిశ్వాసంతో లేడు అని చెప్పని. అటువంటి స్థితిలోనే చూస్తా చూస్తా చాలా కాలం గడిచిపోయింది. ఇవాళ మనం సెప్టెంబర్ 21లో ఉన్నాం, ఎల్లుండి సెప్టెంబర్ 23 జగన్మోహన్ రెడ్డి గారికి 2013లో బెయిల్ దక్కిన రోజు సిబిఐ కేసుల నుంచి చూస్తా చూస్తా 11 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆయన కేసులో విచారణ వేగవంతం కాల, ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ ఇవాళ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని తన కేసుల విచారణ ప్రభావితం చేస్తున్నారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పని చాలా సాక్ష్యాధారాలతోటి రఘురామకృష్ణరాజు గారు ఈయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని కేసు ఫైల్ చేశారు. అయినా సరే ఆయనకే అండదండలు అందినాయి, ఆయనకు అనుకూలమైన ఉత్తర్వులే వచ్చినాయి. అంటే అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితులు పరిణామాలు చాలా సానుకూలంగా మలుతా వచ్చినాయి, పరిణామాలు చాలా వేగంగా ఆయనకు అనుకూలంగా మారుతా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ లడ్డు కంటామినేషన్ వ్యవహారం దేశవ్యాప్తంగా, అరే ఈ జగన్మోహన్ రెడ్డా, ఇతను పంచిన ఇతను పంపిణీ చేసిన 100,000 లడ్డూల అయోధ్యలో మనందరం తింది, మనం దేశవ్యాప్తంగా మనకు ఒక బ్రాండ్ ఇమేజ్గా మారుతుంది అనుకున్న రామ మందిర విగ్రహ ప్రతిష్ట ఇతను పంపించిన లడ్డు మూలాన, అక్కడ జరిగిన ఆ మలినం మూలాన, ఆ అపచారం మూలాన ఇవాళ మనకి రాముల వారు విగ్రహ ప్రతిష్ట జరిగిన ఫైజాబాద్ సీటు కూడా మనం ఓడిపోయాం కదా. ఇతని సహచర్యం ఇక మనకి జీవితంలో పనికిరాదు. ఇతను ఈ విధమైన తిరుమల శ్రీవారి సన్నిధిని
మలినం చేసే ధైర్యానికి వీళ్ళ పాలన ఒడిగట్టింది. ఇతని సహచర్యం మనకి ఏ స్థాయిలో కూడా లబ్ధి చేకూర్చకపోగా మన గౌరవ ప్రతిష్టలు కూడా భంగం కలిగిస్తుంది అన్న అభిప్రాయం ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో బలపడిపోయే విధంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చాలా వేగంగా మారిపోయినాయి. ఇప్పటి వరకు కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ ఉన్నారు. ఒక కేసు నుంచి ఇంకొక కేసుకి లింకప్ చేసుకుంటా క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు 130 పిటిషన్లు ఫైల్ చేసి అసలు కేసు ట్రయల్ స్టేజ్కి రాకుండా టైం ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. ఈ వెసులుబాటికి దక్కదానికి ఒక పక్క ఈయన మీద ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు, అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం కేసు, ఆ కేసు కారణంగా ఈయనకి పాస్పోర్టు కూడా దక్కని పరిస్థితి అయిపోయింది. కోర్టుకు వచ్చి కోర్టు కండిషన్స్ని ఆమోదిస్తూ సంతకం పెడితేనే నీకు పాస్పోర్ట్ అని చెప్పని గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కేసు క్వాష్ చేయమని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు చేస్తారు క్వాష్? రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టడియల్ టార్చర్కి సంబంధించి 307 కేసు ఫైల్ అయింది. ముఖ్యమంత్రిగా ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వల్ల జరిగిన విధ్వంసం, జరిగిన అవినీతి, వీటి ప్రాతిపదికగా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ లడ్డూ కేసుతోటి గత కొంతకాలంగా ఈయనకి అండదండలుగా నిలిచారు అని చెప్పని చెప్పబడే అండదండలు కూడా ఇక మటాష్. ఈయన నీడ కూడా చూడటానికి వాళ్ళు సిద్ధపడరిక. అంటే ఈ తిరుపతి ఈ లడ్డూ అంశం, అంటే తిరుమల శ్రీవారికి అపచారం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, కానీ ఈ అపచారం చేసిన పర్యవసానం, ఈ అంశం బయటికి రావటం, ఇతని వల్ల జరిగిన ఈ నిర్లక్ష్యం అంటారా, అహంకార ధోరణి అంటారా, లేదు ఆ స్వామివారి పట్ల బరితెగింపు అంటారా, వీళ్ళ వైఖరి ఖచ్చితంగా వాళ్ళకే అది బూమరాంగ్ అయింది. వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళని కాపాడుతున్నారని చెప్పి దేశంతా భావిస్తున్న ఆ అన్నదండలు మొత్తం ఇక కట్ అయిపోయినాయి. కట్ అయినట్టు సార్, 100% 100కి 100 పాళ్ళు. వీళ్ళ నీడ చూడటానికి కూడా, వీళ్ళ మొహం చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ మూలాలు గదులు తెలియకుంటే ఇప్పుడు కనుక ఇతను ఎంటర్టైన్ చేస్తే, ఇతనికి అండదండలు అందిస్తే, ఇతను కాపాడుతుంది వాళ్లే అన్న భావన బయటకు వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళ శ్రేణుల నుంచి ఎదుర్కొంటారు. వాళ్ళ అసలు బలం బలగం మొత్తం ఎవరైతే అండదండలు అందిస్తున్నారో వాళ్ళకి దూరం జరుగుతారు. అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారుతుంది. సార్, వాళ్ళందరూ వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు వచ్చి అప్పుడు చూద్దాంలే అనే పరిస్థితి ఏమన్నా ఉంటుందంటారు? ఇప్పటికే ఆ విధమైన ఆందోళనకర పరిస్థితి తలెత్తింది కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి, తర్వాత జేపీ నడ్డా గారు, ప్రహ్లాద్ జోషి గారు, బండి సంజయ్ గారు, ఇట ఇంతమంది మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నుంచి స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ అంశం తప్పు అని చెప్పని చెప్తా ఉన్నప్పుడు హిందుత్వకి ప్రతినిధులుగా చలామణవుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ అంశం పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే దేశవ్యాప్తంగా వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగకరం అది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో యూపీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి, అది వాళ్ళ మూలాలు దెబ్బతీయడానికి ఆస్కారం కలిగిస్తుంది. ఇతని కోసం అంత రిస్క్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పటికే కాశ్మీరు, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది అని చెప్పని సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రేపటి రోజున ఇవన్నీ చిలికి చిలికి గాలివానగా మారి వాళ్ళ రాజకీయ మనుగడకి ముప్పుగా మారే పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అతని కోసం వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు? 100కి 100 రూపాయలు డిజోన్ చేసుకోవడం ఖాయం. ఖచ్చితంగా చట్టపరంగా ఇప్పటి వరకు ఇతనికి సానుకూలంగా మారిన అంశాలన్నీ కూడా ఇక నుంచి ఇతనికి సఫకేషన్ క్రియేట్ చేయడం ఖాయం. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.